हेलो फ्रेंड्स सलार नुंडी सूर्यडे अने फस्ट सिंगल वच्चिंदि भय्या ఒక్క మొక్కలో చెప్పాలంటే ఏడిపించేశాడు భయ్యా. నేనైతే సలార్ టైటిల్ సాంగ్ వస్తుందేమో మాస్ యాక్షన్లో అనుకున్నాను, కానీ ఎమోషనల్ సెంటిమెంట్ సాంగ్ని రిలీజ్ చేసి ప్రశాంత్ నీళ్ళు కట్టుపడేశాడు భయ్యా. ఈ సాంగ్ లిరిక్స్ క్లియర్గా కనుక చూస్తే మన వరదరాజ్ మన్నర్ దేవ ఫ్రెండ్ అయితే చనిపోతాడని క్లియర్గా అర్థమవుతుంది. అది మీకు అర్థం అవ్వాలంటే లిరిక్స్ను అన్నీ రాసుకుని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రతి పాయింట్ టు పాయింట్ రాసుకుని వచ్చాను, అస్సలు మిస్ అవ్వద్దు, చాలా అద్భుతంగా ఉంటుంది బ్రేక్డౌన్ మాత్రం. ఫస్ట్ లిరిక్స్ స్టార్ట్ అయిన వెంటనే దేవ గురించి ఉంటుంది భయ్య, అంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి. మరి సూర్యుడు అంటే భగ భగ మండుతూ ఉంటాడు, అలాంటి మండే సూర్యుడే గొడుగు పట్టి నీడనివ్వటానికి వచ్చాడు అనమాట. భుజము తట్టి ఎవరిది, వరదరాజు మన్నారు భుజము తట్టి వచ్చాడు. కానీ నెక్స్ట్ లిరిక్స్కు వెళ్తే చెమ్మ చీకటిలోనూ కూడా నీడలా ఉంటాడు. మరి మనం ఎండలోకి వెళ్ళామంటే, లైట్లోకి వెళ్ళామంటేనే నీడ ఉంటుంది, కానీ చీకట్లోనూ నీడగా ఉంటాడంటే మరి ఎంత భరోసా అనేది వరదరాజు మన్నర్కి మన రెబల్ స్టార్ ప్రభాస్ అలియాస్ దేవ ఇచ్చాడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెప్ప కదలక కాపు కాసే కన్నువాడు. ఇక కన్ను రెప్పలా కాస్తాడనమాట ఎవరిని, మన వరదరాజు మన్నర్ని. ఇక తర్వాత లైన్ అయితే మాత్రం వరదరాజు మన్నర్ గురించి ఉంది. ఆకాశం విడిచిపెట్టి ముద్దెట్టే పొలం మట్టి. మరి మన వరదరాజు మన్నర్ పెద్ద రాజు కుటుంబం కూడా అని మన అందరికీ తెలుసు. అంటే ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఒక మట్టిలో బ్రతికి దేవకాశం వచ్చాడనమాట ఇక్కడ, అందుకనే ముద్దు పెట్టే పొలము మట్టి అని రాశారు. అలాగే ఎండ బెగపక తీర్చే చినుకులా దూకుతాడు. అంటే మన దేవ అలియాస్ మన రెబల్ స్టార్ ప్రభాస్ భగభగ మండుతూ ఉంటాడు ఎండలాగా ఎప్పుడు, సూర్యుడు కాబట్టి. అంటే పగలు ప్రతీకారాలు అలాగే ద్వేషాలు కొన్ని విద్వేషాలతో మన దేవ రగులిపోతూ ఉంటే చెమ్మటి చినుకులా వచ్చి తడతాడనమాట. ఎవరు, మన వరదరాజు మన్నర్ స్నేహం మన రెబల్ స్టార్ ప్రభాస్కి చినుకులా తడుతుందనమాట. ఇక తర్వాత లిరిక్స్లోకి వెళ్తే ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. అంటే దేవాకి ఎటువంటి ముప్పు కలగకుండా మన వరదరాజు మన్నర్ ముందు నిలబడి ఆపుతాడు. అంటే రెబల్ స్టార్ ప్రభాస్ అలియాస్ దేవాకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ముందు నిలబడి ఆపే ప్రయత్నంలోనే మన వరదరాజు మన్నర్ చనిపోయే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. ఇక తర్వాత లిరిక్స్లోకి వెడితే ఖడ్గం ఒకడైతే కలహాలు ఒకడివి. అంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ అలియాస్ దేవ ఖడ్గం లాంటివాడు, కత్తి లాంటివాడు, కానీ కలహాలు అంటే గొడవలు మాత్రం ఎవరి అంటే వరదరాజు మన్నర్. వరదరాజు మన్నర్ గొడవల కోసం మనవాడు ఖడ్గంలా ముందుకెళ్తాడనమాట. ఇక ఒకడు గజ్జిన ఒకడు ఉప్పిన వెరసి ప్రళయాలే. ఇక మన దేవ అయితే గజ్జిన, మన వరదరాజు మన్నర్ ఉప్పిన, వీళ్ళిద్దరూ కలిస్తే ఇక ప్రళయమే. అదే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు లిరిక్స్లో. ఇక తర్వాత లైన్లో సైగ ఒకడు సైన్యం ఒకడు కలిసి కదిలితే కథనమే. అంటే సైగ ఎవరంటే మన వరదరాజు మన్నర్ అలా సైగ చేస్తే చాలు, సైన్యమై మన దేవ కథన రంగంలో ఖడ్గం అయిపోతాడనమాట. ఇక కథనం అంటే యుద్ధం అని అర్థం వస్తుంది. ఇక తర్వాత లిరిక్లో ఒకరిని నమ్మి ఒకరు నడిచిన స్నేహమే ఇదిలే, నూరేళ్ళు నిలవాలి, నూరేళ్ళు నిలవాలి అని ఇక్కడ స్పెసిఫిక్గా రెండుసార్లు చెప్పాడంటే వీళ్ళ స్నేహం నూరేళ్ళు నిలబడదనమాట. ఇంత సెంటిమెంట్ పండించిన తర్వాత నూరేళ్ళు నిలబడకుండా మధ్యలో ఆపితేనే ఆ సెంటిమెంటు పండుతుంది అనమాట. అదనమాట మ్యాటర్. అందుకనే వరదరాజు మన్నర్ మాత్రం సెడ్డికెళ్ళిపోతాడు. ఇక కంచె ఒకడైతే అది మించిటోడు ఒకడే. అంటే కంచె ఎవరంటే వరదరాజు మన్నర్, అతనికి పెద్ద పెద్ద కోట్లు ఉంటాయి, కానీ దాన్ని మించేవాడు మన దేవ. ఇక తర్వాత రైన్లో ఒకడు చిచ్చుర ఒకడు తుమ్మెర కలిసితే దహనమే. ఇక చిచ్చుర తుమ్మెర కలిశారంటే ఇక దహనం తగలెట్టేస్తారనమాట. వీళ్ళిద్దరూ కలిస్తే మామూలుగా ఉండదు, ప్రళయమే. ముందాక రిలిక్స్లో చెప్పారు. ఇక వేగం ఒకడు త్యాగం ఒకడు గతము మరవని గమనమే. అంటే వేగం ఒకడు త్యాగం ఒకడు అంటే వేగం ఎవరంటే మన దేవ, త్యాగం ఎవరంటే వరదరాజు మన్నర్. గతము మరవని గమనమే అంటే త్యాగం చేసేసాడు, తన ప్రాణాన్ని త్యాగం చేసేసాడు మన దేవ వేగానికి మన వరదరాజు మన్నర్ ప్రాణాన్ని త్యాగం చేసేసాడు. ఆ మరువని ఆ గమనాన్ని మరవలేకపోతున్నాడు అనమాట మన దేవ. ఇక ఒకరికొకరు నమ్మిన స్నేహమే ఇదిలే, నుండి నీరేళ్ళు నిలవాలి. ఇక నుండి నీరేళ్ళు నిలవాలంటున్నాడంటే అది నిలవదు, ఇది మాత్రం పక్క. ఇక మధ్యలో వరదరాజు మన్నర్ ఉలిక్కిపడి లేస్తాడు, చావుకి భయపడి లేస్తాడు. లేచిన వెంటనే మన రెబల్ స్టార్ ప్రభాస్ అలియాస్ దేవ అంటాడు, రే నేను ఉన్నాను కదరా భయపడకరా అంటాడు. అదనమాట మ్యాటర్. సిగరెట్ కాలుస్తూ ధైర్యం చెప్తాడు. కానీ మన ఒడికి ప్రాణ భయం ఎందుకు వస్తుంది ఏంటి అనేది మనం మూవీలోనే చూడాలి. ప్రాణ భయం వస్తుంది, ప్రాణం కూడా పోతుంది, అది మాత్రం పక్క.
మరి ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చిందనుకుంటున్నాను. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.